హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో వచ్చేసి మటర్ గోబీ పులావ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మటర్ కానీ గోబీ కానీ మనకి ఫ్రెష్గా దొరుకుతున్నాయన్నమాట. ఇంకా దానికోసం నేను ముందుగా కడాయి పెట్టేసుకున్నా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. దాంట్లో లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ అనియన్, దాల్చిన చెక్క, జాపత్రి, షాజీరా, చిన్న జాజికాయ ముక్క వేసుకుని ఫ్రై చేసుకుంటానండి. ఒక ఆనియన్ చిన్న ముక్కలు, ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనము ఒక గుప్పుడు పుదీనా వేసుకున్నాను. అదేవిధంగా రెండు గుప్పుళ్ళు కాలీఫ్లవర్, రెండు గుప్పుళ్ళు బటానీ వేసుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను అనమాట, దానికి సరిపోతుంది. ఒక టీ స్పూన్ క్యారెట్ వేసుకున్నాను, ఒక చిన్న ముక్క. ఇంక ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము ఈ మూమెంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటామండి. నేను ఇందా మీన్ టైం ఒక 10 మినిట్స్ ముందు ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని సోక్ చేసి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్ తోటి ఆ సోక్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్కి నేను గ్లాస్ 1/3 అంటే ఒక 1/4 గ్లాస్ తక్కువ 2 గ్లాసులు అండి వాటర్ ఆ విధంగా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీనికి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకా లిడ్ పెట్టేస్తాము. ఇందా మెయిన్ టైం నేను రైతా కూడా చేసేసుకున్నాను. కర్డ్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు మనం లిడ్ పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడకనిస్తే మన అద్భుతమైనటువంటి మటర్ గోబీ పులావ్ రెడీ అయిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను నేను. వేడి వేడిగా ఇంకా సర్వ్ చేయండి. ఇంకా తిన్నవాళ్ళు వావ్ అనవలసిందే, మాటి మాటికి తింటారనమాట. చాలా ఇష్టపడతారు, చాలా చాలా బాగుంటుంది. ఆ ఇంటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పనిసరిగా చేసుకుని చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బీ సేఫ్ అండ్ టేక్ కేర్.